హాయ్ వన్ వెల్కమ్ టు మనబడి ఛానల్ దిస్ ఇస్ సుడిల్ ఈ వీడియో సెషన్లో మనం కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సంబంధించి గెస్ట్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాం సో కెమిస్ట్రీ కాదు మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా మన ఛానల్ తరఫు గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెక్షన్ ఏ సో టెన్ వెరీ షార్ట్స్ ఉంటాయి సో టెన్ మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది సో గెస్ట్ చేసిన క్వశ్చన్స్ ఏంటి సార్ రాబోతున్నవి అండ్ మనం గెస్ట్ చేసినవి వాట్ ఈస్ షార్ట్ కిట్ ఇఫెక్ట్ Calculate the molarity of a solution containing 5 grams of NaOH in 450 ml solution. State Faraday's first law of electrolysis. What is emulsifying agent? Give an example. Give the composition of following alloys. Brass, bronze, german silver. What happens when white phosphorus is heated with concentrated NaOH solution in an inert atmosphere of CO? CuSO4, 5H2O is blue in color whereas anhydrous CuSO4.

అండ్ ఈ పిహెచ్బీవి చాలా ఇంపార్టెంట్ మనకి వెరీ షార్ట్లో కానీ తప్పితే మిస్ అయితే షార్ట్లో కానీ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది పిహెచ్బీవి ఎయిత్ వన్ అండ్ విటమిన్స్ కూడా మిగతా విటమిన్స్ కూడా చూసుకోండి అండ్ ఈజీ చాప్టర్స్ అనమాట ఇది అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నింగ్ ఏజెంట్స్ సో ఇవి టెన్ వెరీ షార్ట్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్కి వచ్చేసరికి మనకు సిక్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది ఎయిట్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది So, derive Bragg's equation. Calculate the mass of non volatile solute, molar mass 40 grams, uh, which should be dissolved in 114 grams octane to reduce its vapor pressure to 80%. What are the different types of adsorption? Give any four differences between characteristics of different types. Giving examples to differentiating roasting and calcination. Explain Werner's theory of coordination compounds with suitable examples. Give the sources of the following vitamins and name the diseases caused by the deficiency vitamin A and vitamin D and vitamin E and vitamin K what are hormones give one example for each steroid hormones polypeptide hormones and amino acid derivatives explain sn1 and sn2 reactions సో మనకి ఇందులో చూసుకుంటే కొంచెం ఈజీగా హ్యాండిల్ చేసే షార్ట్స్ అంటూ ఉంటే లెవెన్త్ వన్ చూసుకోవచ్చు అండ్ ఈ అడ్జార్షన్ అబ్జర్బ్షన్ని మీరు క్లియర్ చూసుకోవచ్చు అండ్ రోస్టింగ్ కాల్సినేషన్స్ మెల్టింగ్ ప్రాసెస్ కూడా ఎక్స్పెక్టెడే అండ్ ఆ తర్వాత చూసుకుంటే విటమిన్స్ని హార్మోన్స్ని కంపల్సరీ చూసుకోండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ వెనర్స్ సిరీ సో అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది వెనర్స్ సిరీ అర్థం చేసుకోకపోతే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఈ విటమిన్స్ హార్మోన్స్ మాత్రం చాలా సింపుల్గా వస్తుంది విటమిన్స్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ అండ్ థర్టీన్ ఆన్సర్స్ అండ్ ఫోర్టీన్ మనకి చాలా ఈజీగా వస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ రియాక్షన్స్ అనేవి ఇప్పుడు ఐపీకే కాదు తర్వాత మీరు అయినా లేకపోతే ఎంసెట్ అయినా సరే ఈ ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ హార్మోన్స్ సింపుల్గా ఉంది అండ్ అలాగే మనకి కాంపిటెట్ ఎగ్జామ్స్లో కూడా ఇవి కూడా ఇంపార్టెంట్ అండ్ వెనస్ తిరిగి నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఈమిన్ సెన్సిటివ్ కూడా సో నెక్స్ట్ సెక్షన్ త్రీకి వచ్చే గివ్ ఎ డీటెయిల్ అకౌంట్ ఆన్ ది ఆఫ్ ది కొల్యూషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్ హావేజ్ ఏ అమోనియా మ్యానుఫ్యాక్చర్ బై హైబర్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ ఆఫ్ అమోనియా విత్ జెరనెస్ఓ ఫోర్ సిఎస్ఓ ఫోర్ అండ్ ఏజీసీఎల్

సో కొలాడ్ జరిగి కొల్యూషన్ జరిగినప్పుడు ఎవరు ఏ టైప్ ఆఫ్ కొల్యూషన్కి మనకి ప్రోడక్ట్స్ అని రిలీజ్ అవుతుంది సో ఫ్రూట్ఫుల్ ప్రోడక్ట్ దేంట్లో వస్తుంది సో థ్రెష్ హోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ అలాగే యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ ఓరియంటేషన్ ఏంటి సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొల్యూషన్ థీరీ ఉంటుంది చాలా సింపుల్గా సో ఎవరికైతే థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళే మనకి రియాక్షన్లో మన కొల్యూషన్ జరిగినప్పుడు ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో థ్రెష్ హోల్డ్ ఎనర్జీ లేని వాళ్ళకి అది కుదరదు సో మొత్తం థ్రెష్ హోల్డ్ ఎనర్జీ బేస్డ్లోనే ఉంటుంది ఆన్సర్ మొత్తం చాలా సింపుల్ ఆన్సర్ అది థర్టీన్ పాయింట్స్ ఉంటుంది సో రియాక్షన్ ఒకటి బయోమాలిక గ్యాసెస్ రియాక్షన్ సంబంధించి ఆ రియాక్షన్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది సో చాలా సింపుల్గా అంటే మూట్లో చూసుకుంటే అది చాలా సింపుల్గా అయిపోతుంది ట్వంటీ వన్ వచ్చేసరికి మనకి జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్లో కూడా ఇంపార్టెంట్ ఇది ఈ రియాక్షన్స్ కూడా నేమ్ రియాక్షన్స్ కూడా చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది విలియమ్సన్ సెన్సిస్ ఉండొచ్చు అండ్ కొల్బీస్ రియాక్షన్ ఉండొచ్చు అండ్ మిగతా రియా వీటితో పాటు మిగతా రియాక్షన్స్ కూడా మీ ఎంసెట్ అండ్ జేఎంఎన్స్ ప్రిపరేషన్స్కి ఎలాగో చేసుకోవాలి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి నేమ్ రియాక్షన్స్ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మైండ్లో ఉంటుంది సో ఇవి టోటల్గా కెమిస్ట్రీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ అండ్ వీటికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మన వీళ్ళంతరకు అవి మీకు అందించడానికి మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు షాన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్